పటాన్చెరు మండలంలోని రుద్రారం, లగ్ధారం, ఇస్నాపూర్, చిట్కుల్ గ్రామాలలో నేడు పటాన్చెరు ఎంపీడీఓ బన్సీలాల్ కలిహే తిరుగుతూ గ్రామ ప్రజలకు తమ గృహాలను తప్పనిసరిగా ఆన్లైన్ ప్రక్రియ చేసుకోవాలని మరియు వన్ టైం ఎల్ఆర్ఎస్ ను కూడా కట్టాలని ప్రజలకు అవగాహన కల్పించారు. పంచాయతీ కార్యదర్శి సిబ్బంది ఇంటి నిర్మాణాలను నమోదు చేస్తున్న ప్రక్రియను పటాన్చెరు ఎంపీడీఓ బన్సీలాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పరిధిలోని ప్రతి నిర్మాణాల వివరాలు నమోదు చేయాలని, కుటుంబ యజమాని పేరు, ఆధార్ నెంబర్, సెల్ నెంబర్, నిర్మాణ స్వభావం, విస్తీర్ణం, కొలతలు తీసుకుని నమోదు చేయాలన్నారు. బన్సీలాల్ ఎంపీడీఓ పటాన్చెరు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నాన్ అగ్రికల్చర్స్ ప్రాపర్టీస్ బుక్స్ ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటిని నమోదు చేయాలి. నమోదు చేసి దాన్ని పోర్టల్లో మనము ఎంట్రీ చేసి ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి మనము కార్డు అంటే పాస్బుక్ ఇవ్వబోతున్నాం. అందులో భాగంగా మా మండలంలోని 19 గ్రామ పంచాయతీలో ఈ ప్రక్రియ నడుస్తుంది. కొద్దిగా సర్వర్ ప్రాబ్లం, అదేవిధంగా నెట్వర్క్ ప్రాబ్లం ఉండడం వల్ల కొంత ఈ ప్రక్రియ అనేది అంత వేగవంతం జరగలేదు. 10 బిలో పిల్లలు ఉంటే ఆ పిల్లలు కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళకి మనకి ఆధార్ కార్డు లేకున్నా సరిపోతుంది. వాటర్ కనెక్షన్ సంబంధించిన మనకు నంబర్ అది లేకున్నా సరిపోతుంది. కాకపోతే సంబంధించిన యూఎస్సీ నంబర్ అది తప్పనిసరి, మ్యాండేటరీ. ఆధార్ కార్డు కూడా మ్యాండేటరీ. ఇవన్నీ ఈ అంశాలను పొందుపరిచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు టైం ఇస్తుందో ఆ టైం బాండ్లో మేము కంప్లీట్ చేయడానికి అందరి సహకారంతో మేము ముందుకెళ్తున్నాం. తప్పకుండా ఇందులో మన జిల్లాలోనే ముందుండడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేయాలి. గ్రామాలలో హౌస్ నెంబరు గ్రామ కంటల్లో ఉన్నాయి. కన్స్ట్రక్షన్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటి నెంబర్ ఇచ్చి, ఇంటి నెంబర్కు ఇచ్చుకుంటే వాళ్ళకు కొత్తగా పింక్ పాస్బుక్ ఇద్దామని డిక్లరేషన్. దాని భాగంగానే మా ఎంపీడీఓ గారు విజిట్ చేశారు. వాళ్ళ సలహాలు, సూచనలు మా గ్రామ ప్రజలకు అందరికీ ఇచ్చారు, నెంబర్లకు, ఉప సర్పంచ్ కూడా. అలాగే పబ్లిక్ కూడా సెల్ఫ్ డిక్లరేషన్గా ఇప్పుడు ఫామ్ ఇస్తున్నాం. ఆ ఫామ్లో మీరు అందరు కూడా మీ ఇంటి నెంబరు, ఆధార్ కార్డు, కరెంటు బిల్లు, అదేవిధంగా రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, జన్ధన్ ఖాతా ఉంటే ఆ ఫామ్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ సెల్ఫ్ డిక్లరేషన్ వాళ్ళు డాటా ఎంట్రీ చేయడానికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకు సహకరించి తొందరగా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అలా తప్పులు లేకుండా ప్రతిదీ ఇమీడియట్ కరెక్షన్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఒకసారి కరెక్షన్ అయినాక మళ్ళీ ఫ్యూచర్లో డాటా కరెక్షన్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడే మరీ జాగ్రత్త చెక్ చేసుకోవాలని గ్రామ ప్రజలకు కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏదైతే మనం ఇంటి స్థలాలను, ఊర్లో ఉన్న ఇంట్లో, గ్రామ కంటల్లో కానీ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని కూడా అధికారికంగా నెంబర్ అలర్ట్ చేయడానికి ప్రభుత్వ ఆదేశాలు ఆదేశించడం అనేది, కనుక ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం ఫామ్లో కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, ఎలక్ట్రిసిటీ సర్వీస్, ఎలక్ట్రికల్ కనెక్షన్, యూఎస్సీ నెంబరు, రేషన్ కార్డు ఉంటే రేషన్ నెంబరు, అన్నీ జాగ్రత్తగా వివరాలు ఎక్కేయండి. ఏది తప్పుగా నమోదు చేయకండి. భవిష్యత్తులో ఈ సమాచారమే మనకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనకి ఇదే ప్రమాణికం కాబట్టి పూర్తిగా కరెక్ట్గా ఎక్కిచ్చేసేసి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వగలరని కోరుతున్నాం.